సమయంలో కూడా ఇప్పుడు మనం చూసుకుంటే రాజకీయ పార్టీ నేతలపై కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా రైట్ చేయడం జరిగింది మొత్తంగా బిఆర్ఎస్ లో అధికారంలో ఎక్కువగా ఫేమస్ అయిన వాళ్ళ ఇళ్లపైనే దాడులు చేయడం వీటన్నిటిని ఎలా చూడొచ్చు అంటారు అంటే ఇవాల హైదరాబాద్ లో జరిగిన ఐటీ దాడుల్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దాడులన్నీ కూడా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లపైనే జరిగాయి अंत मैं ఐటీ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధీనంలో కేంద్ర ప్రభుత్వంలో ఆధీనం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి సంస్థ మరి కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు సిబిఐ కావచ్చు మరి ఇవన్నీ కూడా మరి కేవలం ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి అంశాలు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు పాపం కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారం కోల్పోయి బతుకుదేవుడు అన్నట్టుగా వాళ్ళు బతుకు జీవుడు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు మరి అలాంటి వారిపైనే చేయడం ముఖ్యంగా మహేశ్వరం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలోనే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కోసం పోటీ పడ్డటువంటి నాయకులపైన ఇలా ఐటీ దాడులు జరిగాయి ఒకరేమో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి కిచ్చన గారి లక్ష్మారెడ్డి ఇంటిపైన ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంకొకరేమో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన మేయర్ ఇంటిపైన అంటే పారిజాత మేయర్ ఆమె పారిజాత రెడ్డి అతను అంటే ఆమె ఇంటిపైన భర్త పైన ఐటీ రైడ్స్ జరిగాయి ఇద్దరు కూడా బలమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు అది కూడా మహేశ్వరరావు నియోజకవర్గంలో ఇంకొక దగ్గర ఎక్కడో చేశారు అంటే కేంద్ర ప్రభుత్వము మరి ఐటీ దాడులు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మీద చేస్తుంది అంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకుల్ని టార్గెట్ చేసిందా అంటే ఇప్పుడు జరిగేటువంటి అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కనుక ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఎందుకంటే ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది ఇక్కడ అక్కడ కాంగ్రెస్ వచ్చింది ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిస్తే ఈ ప్రభావము పక్క రాష్ట్రాలపైన అంటే ఛత్తీస్గఢ్ కావచ్చు రాజస్థాన్ మధ్యప్రదేశ్ మిగతా రాబోయే ఎన్నికలపైన పడుతుందన్నటువంటి వ్యూహంలో భాగంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసిందనేటువంటి ఒక చర్చనైతే జరుగుతుంది దీపిక ఎందుకంటే ఐటీ దాడులు అంటే అన్ని రాజకీయ పార్టీల వాళ్ళపైన చేయాలి మరి ఎన్నికల సమయంలో ఐటీ దాడులు అది కూడా రాజకీయ నాయకులు ఇళ్లపైన ఐటీ దాడులు నిజంగా వ్యాపారవేత్తల మీద ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి లావాదేవీలు ఉన్న వాళ్ళపైన చేయాలి సరే వ్యాపారాలు ఉన్నాయా ఈ నాయకుల కంటే సరే కేఎల్ఆర్కు కొన్ని వ్యాపారాలు ఉంటూ ఉండొచ్చు కానీ పారిజాత రెడ్డికి ఎలాంటి వ్యాపారాలు లేవు సరే వాళ్ళకి ఏదో రియల్ ఎస్టేట్ వ్యవహారాలు ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళు అంత పెద్దగా బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన వ్యక్తి ఆమె మహిళా నాయకురాలు ఆమె ఇంటిపైన వాళ్ళ ఐటీ రైట్ జరిగింది సో ఇదంతా కూడా ఒక చర్చ నడుస్తుంది సరే మొత్తానికైతే మరి టార్గెట్ బీఆర్ఎస్ఆ టార్గెట్ కాంగ్రెస్ఆ కేంద్ర ప్రభుత్వానికన్నా తెలియదు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపైన దాడులు జరగడం అనేది ఎన్నికల సమయంలో దాడులు జరగడం అనేది ఒక కీలకమైన అంశంగా చర్చనీయ అంశంగా మాత్రం మారింది దీపిక రైట్ థ్యాంక్ యూ రమణ